ఇది చెప్తే అర్థం కాదు 58000 మంది కార్మికులు దాదాపు 14 రాష్ట్రాల నుంచి అది ఎల్ఎన్టీ కావచ్చు ఆఫ్గాన్స్ కావచ్చు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు చాలా పెద్ద పెద్ద భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ట వహించేటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా లేబర్ ను సమకూర్చి మిషనరీ సమకూర్చి పనిచేసేటువంటి అద్భుత సన్నివేశం ఒకసారి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఒక స్టే వస్తే అది ఆగిపోతే వాళ్ళంతా చెదిరిపోతే మళ్ళీ వాళ్ళంతా ఒక చోటకి రావడానికి కనీసం సంవత్సరం టైం పడుతుంది అవంతా దుర్మార్గమైనటువంటి పద్ధతులలో ప్రగతి నిరోధక శక్తులు చాలా చీప్ మైండ్ గా ఆలోచించే వాళ్ళు చిల్లర మల్లర రాజకీయ కిరికిరి గాళ్ళు ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పినా గోదావరి నీళ్లు తెచ్చి కొమరెల్లి మల్లన్న పాదాభిషేకాలను అభిషేకిస్తాం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పినాం ఒక 5 కలశాలలో తీసుకెళ్లి ఈ కార్యక్రమం తర్వాత కొమరెల్లి మల్లన్న పోయి దండం పెట్టి ఆయన పాదాలకు గోదావరి నీళ్లతో అభిషేకం కూడా చేయబోతా ఉన్నాం ఈ రోజే అంటే ఎంతో మనసు పెట్టి హృదయం పెట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది దుర్మార్గులు ఎన్ని రకాల నిందలు పెట్టినా విరవకుండా ముందుకు పోయినాం నేను ఒక్కని కాదు నేను ఒక వ్యక్తిని చేస్తా కాదు హరీష్ రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి టర్మ్ లో ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు అనేక బదనాములు పెట్టినారు అయినా కూడా విరవకుండా చాలా చాలా నిబద్ధతతోని క్రమశిక్షణతోని కడుపు నోరు కట్టుకొని పూర్తి అవినీతి రహితంగా 100కు 100 శాతం అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లను కూడా ప్రోత్సహిస్తూ వెన్నుదడుతూ అనేక దుర్మార్గమైనటువంటి రెడ్ టేపిజం నివారిస్తూ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అధిగమిస్తూ ముందుకు సాగితే ఇలా సాకారమైంది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇది ఒక మల్లన్న సాగర్ కాదు ఇది తెలంగాణ జన హృదయ సాగరం తెలంగాణ జల చరిత్ర సాగరం తెలంగాణ మొత్తాన్ని జలాలతోని అభిషేకించే సాగరం ఎందుకంటే తెలంగాణ రాకముందు అన్నిటికన్నా హైయెస్ట్ ఎఫ్ఆర్ఎల్ లో ఉన్నది సింగూరు ప్రాజెక్ట్ దాని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తులో ఎఫ్ఆర్ఎల్ తో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్ట్ ఒక సిద్దిపేట జిల్లా కాదు ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ మన మహానగరానికి దహార్తిని తీర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి జల భాండాగారం అదే విధంగా గణపూర్ ఆనకట్టు గాని అట్లాగే నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లా గాని నిన్నగాక మొన్న మంత్రి హరీష్ రావు గారు తీసుకెళ్లి నాతో అక్కడ సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల కోసం పెట్టిన సింగూరు ప్రాజెక్ట్ గాని ఇటు బస్వాపూర్ రిజర్వాయర్ గంధమల్ల ద్వారా ఆలేరు భువనగిరి ప్రాంతాలకు గాని తపాస్పల్లి నింపుకొని మన చేరియాల మద్దూరు ఈ ప్రాంతాలకు గాని సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ తూప్రాన్ మెదక్లోని అన్ని 10కి 10 నియోజకవర్గాలకు గాని సస్యశ్యామల నిజాం సాగర్ కూడా నింపుతూ దాదాపుగా ఒక 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు ఈ మల్లన్న సాగర్ ఎక్కడికి అవసరం పడితే అక్కడికి నీళ్లు పంపించుకునేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అందుకే దీనికి దాదాపు 5-6 స్లూయిస్లు కూడా పెట్టినారు అన్ని లెవెల్స్లో పెట్టినారు ఏ లెవెల్లో వాటర్ ఉన్నా తీసుకునే పద్ధతిలో పెట్టినారు ఇట్లా అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం పాలు పంచుకున్న ప్రతి వారికి నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు శిరస్సు అంచి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను రెండవ మాట ఎక్కడ ఈ భూమి మీద ప్రాజెక్టులు కట్టినా గాలిలో కట్టడం అనేది సాధ్యం కాదు భూమి మీదనే కట్టాలి కట్టినప్పుడు కొన్ని గ్రామాలు మునుగుతాయి కొన్ని భూములు మునుగుతాయి ఇక్కడ కూడా కొన్ని గ్రామాలు మునిగినాయి అవన్నీ కూడా నాకు చాలా ప్రాణప్రదమైనటువంటి గ్రామాలే నాకు పరిచయం ఉన్న గ్రామాలే నేను సిద్దిపేట కాలేజ్ చదివినప్పుడు చాలా మంది నా క్లాస్మేట్స్ ఉన్నటువంటి గ్రామాలే అయినా కూడా తప్పదు అని వాళ్ళని సంజాయించి ఆ రోజు ఇన్ని మీటింగ్లో మురళీధరరావు గారు ఉన్నారు రజత్ కుమార్ అప్పుడు సెక్రటరీ లేరు వేరే అతను ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు నేను ఒకటే మాట చెప్పిన ఎంత పెట్టి కడతారా ప్రాజెక్ట్ అంటే సార్ 100 కోట్ల పైన అవుతుంది కంప్లీట్ అయితేప్పటికీ
పొలాలకు పోయే కాలువలు కూడా పూర్తిగా అంటే సమయం పడుతుంది. అదంతా అయ్యేటప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఖర్చు లక్ష కోట్లు దాటతే సార్ మీరు చెప్పే ప్రకారం అని చెప్పారు. నేనన్నా లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టే మీరు ఇందులో నిర్మాణమయ్యేటువంటి ప్రాజెక్టులు అయితే రిజర్వాయర్లు అయితే ఉన్నాయో కాలువలు అయితే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయండి. నా కుటుంబం కూడా అపర్మానెంట్ ప్రాజెక్టు మునిగిపోయిన కుటుంబమే, బాధ ఏందో నాకు తెలుసు. వాళ్ళకు కడుపు నిండా న్యాయం చేయండి అని చెప్పి ఆ రోజు ఎక్కడ లేనటువంటి అంతకుముందు చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా మేము జీవో తెచ్చినాం. కానీ దానికి వక్రభాష అని చెప్పి చాలామంది నోట్లో మనుపోసినారు కొంతమంది దుర్మార్గులు. ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద సాధించినట్టుగా రాబినూడ్ లాగా ఓడు ముసుగు కప్పుకొనొచ్చుడు, ఓడు ముసుగేసుకొనొచ్చుడు, ఓడు రాత్రి వచ్చుడు, కొంతమంది చీకట్లో మీటింగులు పెట్టుడు, ప్రజలను పురికొల్పుడు, చాలా పిచ్చి కార్యక్రమాలు చేసినారు. ఈ ప్రాజెక్టు కాకూడదనే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళ కుట్రలు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోయినాం. ఎవరి అయితే భూములు పోయినాయో, ఏ ఊర్లో అయితే మునిగినాయో, వాళ్ళ త్యాగం అసమానమైనటువంటిది, వీళ్ళ కట్టలేనటువంటిది. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలి అని కోరుకునే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి. మీరు స్వయంగా మాట్లాడి కడుపు నిండా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పమని కూడా నేను చెప్తా ఉన్నా. ఇంత గొప్ప సంతోషంలో, ఇంత మహాయజ్ఞంలో ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళని కూడా తృప్తిపరచండి, వాళ్ళని కూడా పిలిచి ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా, ఈ ప్రాంతం బిడ్డగా మీరు జీవిస్తేనే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నేను పోయినా, తెలంగాణ తెచ్చిన తెలంగాణకి ఇలా మలన సాగరం కూడా తెచ్చిన. అట్లా చేసినటువంటి వాణ్ణి ఈ ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరగాలన్ననో నష్టం కలగాలనో నేను కోరుకోను. తప్పకుండా ఈ నిర్వాసిత గ్రామాలకు అద్భుతమైనటువంటి ఆసియా ఖండంలోనే ఎక్కలేనటువంటి గొప్ప టౌన్స్ కట్టినాం. ముట్టరాజపల్లి కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీస్ కట్టినాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా హరీష్ రావు గారు నేను కోరుతా ఉన్నా, మీరు చాలా డైనమిక్ లీడరు, చురుకైనటువంటి మంత్రి, మీకు శక్తి యుక్తులు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయడం మన ధర్మం కాబట్టి అక్కడ వాళ్ళకు స్పెషల్ డైరీ స్కీమ్సా, స్పెషల్గా ఏదైనా పరిశ్రమలా, ఏమేమి చేయాలనేది మీరు ఆలోచించి కొన్ని స్పెషల్ స్కీమ్స్ మంజూరు చేసైనా సరే ఆ పిల్లలకు ఉపాధి దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఆ విధమైన పని మీరు చేయాలి, మనమందరం తృప్తిగా ఉండాలనే నేను కోరుతా ఉన్నా. నా మిత్రుడు వి ప్రకాష్ గారు ఉద్యమానికి పోయే క్రమంలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఉన్నారు. వారు ఇటువంటి కళ్ళ చూద్దామంటే ఇది సాధ్యమైద్దా అన్నా కానిస్తారా దుర్మార్గులు అని చెప్పి చాలా ఆవేదన పడేవాడు. ఈరోజు ఇంత అద్భుతంగా ఇట్లాంటి మలన్న సాగర్ ఒకటే కాదు, ఈ మలన్న సాగర్ లాంటి సాగరాలు పాలమూరు జిల్లాలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు చూసి అన్నా మాది ఎప్పుడైతుంది, మా పాలమూరు ఎప్పుడైతుంది, మాది కూడా కంప్లీట్ చేయండి అంటే త్వర త్వరగా వాళ్ళే ఎంబ్రవాడు చేస్తూ ఉన్నారు. త్వరలోనే అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి 70 TMCలు నిల్వయేసే రిజర్వాయర్లు ఆల్మోస్ట్ అక్కడ దగ్గర పడ్డాయి, టన్నల్ వర్క్స్ అయిపోయినాయి, అది కూడా సాకారం కాబోతా ఉంది. మా ఈఎన్సీ వెంకటేశ్వర్లు గారు, నల్లా వెంకటేశ్వర్లు గారు, అక్కడ పనిచేసినటువంటి ఎస్సీ రమణారెడ్డి గారు నాకు జ్ఞాపకం వచ్చి కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. 50 డిగ్రీల ఎండలో గోదావరి నదిలో మీరు పడ్డ కష్టం వృధా పోలేదు, మీరు మహారాష్ట్రకు పోయి చేసిన పైరవీలు, మహారాష్ట్రలో ఆ గడిచిరోలి కలెక్టర్ దగ్గర మీరు తిరిగిన తిరగడాలు, ఎంతో మందిమి ఎన్నో రకాల కష్టం చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ప్రజల కళలు నెరవేరాలంటే ఖచ్చితంగా మొండి పట్టుతో చేస్తేనే అవుతుంది కాబట్టి ఆ పట్టుదలతోనే చేయడం జరిగింది.